హైడ్రోకార్బన్ అనగా కార్బన్ హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్ ఈ హైడ్రోకార్బన్స్ అనేవి మనం రెండు రకాలు చెప్పొచ్చు ఎలిఫాటిక్ అండ్ ఎరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఎరోమాటిక్ హైడ్రోకార్బన్ అనగా అవి కలర్ అలాగే స్మెల్ ఉండేవి అని చెప్తాము ఎగ్జాంపుల్ కి బెంజీన్ ఎనిలిన్ ఫినైల్ ఇవి ఎరోమాటిక్ అని వస్తాయి ఇక ఎలిఫాటిక్ చూస్తే రెండు రకాలవి సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ కార్బన్ అనేది నాలుగు సింగిల్ బాండ్స్ ని కలిగి ఉంది కార్బన్ చుట్టూ నాలుగు హైడ్రోజన్స్ ఉంటే వాటిని మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ గా తీసుకుంటాం కార్బన్ కార్బన్ హాస్ సింగిల్ బాండ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ కాల్డ్ ఆల్కేన్స్ అనగా ఆల్కేన్స్ లో కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్స్ ఏక బంధాలు ఉంటాయి ఆల్కేన్ జనరల్ ఫార్ములా CnH2n+2 ఈ ఫార్ములా ఆధారంగా ఆల్కేన్స్ ని మనం రాస్తే మొదటిది CH4 C2H6 C3H8 C4H10 అండ్ C5H12 ఇంకా రాస్తే C6H14 రాస్తాం ఇక్కడ మనము ఈ రాసిన ఎగ్జాంపుల్స్ అన్ని హైడ్రోకార్బన్స్ లో ఆల్కేన్స్ అని ఎలా తెలుసుకుంటాం అన్నప్పుడు కార్బన్ నంబర్ను 2 తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేస్తే హైడ్రోజన్ నంబర్ ఈక్వల్ అయినట్లయితే వాటిని ఆల్కేన్స్ గా చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ C3 అన్నప్పుడు 2 × 3 6 + 2 8 8 హైడ్రోజన్స్ ఉన్నాయి 3 కార్బన్స్ ఉన్నప్పుడు కనుక ఇది ఆల్కేన్ గా చెప్తాం రెండోది కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ కాకుండా డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం అందులో మొదటిది ఆల్కీన్ కనుక కార్బన్ కార్బన్ హాస్ డబుల్ బాండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ను ఆల్కీన్స్ అంటాం ద్విబంధముతో ఉన్నటువంటి ఆల్కీన్స్ ని జనరల్ ఫార్ములా CnH2n ఈ ఫార్ములా ఆధారంగా కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తే C2H4 C3H6 C4H8 C5H10 C6H12 దీస్ ఆర్ ఆల్కీన్స్ అంటే కార్బన్ నంబర్ ను 2 తో మల్టిప్లై చేస్తే హైడ్రోజన్ నంబర్ వస్తే వాటిని ఆల్కీన్స్ గా చెప్తామని ఇక మూడవది ఆల్కైన్ కార్బన్ కార్బన్ హాస్ ట్రిపుల్ బాండ్ కార్బన్ కార్బన్ మధ్య త్రిబంధం ఉన్న హైడ్రోకార్బన్స్ ను ఆల్కైన్స్ అని చెప్తాము ఆల్కైన్ జనరల్ ఫార్ములా CnH2n-2 ఈ ఫార్ములా ఆధారంగా ఆల్కైన్స్ ని కొన్ని రాస్తే C2H2 C3H4 C4H6 C5H8 దీస్ ఆర్ ఆల్కైన్స్ ఇప్పుడు మనం రాసిన ఆల్కీన్ ఆల్కీన్ ఆల్కైన్ అండ్ ఆల్కేన్ లో ఆల్కేన్ లో CnH2n+2 ఫార్ములాలో రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ యాడ్ ఒక హైడ్రోజన్ తొలగిస్తే అంటే ఆల్కేన్ లో నుండి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేయగా వేర్పడిన వాటిని ఆల్కైల్ అని పిలుస్తారు దాని జనరల్ ఫార్ములా మనము CnH2n+1 గా తీసుకుంటాం ఆల్కైల్ ఆల్కైల్ CH4 ఆల్కేన్ ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే CH3 అలాగే C2H6 ఆల్కేన్ ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే C2H5 అలాగే C3H8 లో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసాం C3H7 ఇలా వీటిని ఆల్కైల్ అంటారు ఇదికి ఇప్పుడు మనం రాసిన ఆల్కేన్ ఆల్కీన్ ఆల్కైన్ అండ్ ఆల్కైల్ వీటికి పేర్లు పెట్టాలన్నప్పుడు మరి కొన్ని నేమ్స్ ఉన్నాయి మనం కొన్ని తెలుసుకోవాలి ఒక కార్బన్ ఉంటే ఏమంటారు సో సింగిల్ కార్బన్ ఉంటే దాన్ని మీత్ అని రెండు కార్బన్లు ఉంటే ఈత్ అని మూడు కార్బన్స్ ఉంటే ప్రోప్ అని నాలుగు కార్బన్స్ ఉంటే బీట్ ఐదు ఉంటే పెంట్ ఆరు ఉంటే ఎక్స్ ఏడు ఉంటే ఎఫ్ట్ అని ఎనిమిది కార్బన్లు ఉంటే ఆర్ట్ తొమ్మిది ఉంటే నౌన్ పది ఉంటే టెక్ తో పిలుస్తాం అంటే కార్బన్ నెంబర్ ఆధారం చేసుకుని హైడ్రోకార్బన్స్ కు మనం నేమ్స్ పెట్టాలి ఒకవేళ ఆల్కేన్ చూసినట్లయితే మొదటిది ఒక కార్బన్ ఉంది అంటే ఇది మీత్ కానీ CH4 అనేది జనరల్ ఫార్ములా CnH2n+2 ను కంపేర్ గా ఉంది కాబట్టి ఇది ఆల్కేన్ బట్ మీత్ ప్లస్ ఏను మీథేన్ సో మొదటిది మీథేన్ అవుతుంది ఆల్కేన్స్ లో రెండోది ఈథేన్ ప్రొపేన్ బ్యూటేన్ పెంటేన్ హెక్సేన్ అలాగే ఆల్కీన్ చూస్తే ఆల్కీన్ జనరల్ ఫార్ములా CnH2n దీంట్లో C2H4 మొదటిది రెండు కార్బన్స్ ఉంటే ఈత్ అంటాం ఇది ఆల్కీన్ కాబట్టి ఈత్ ప్లస్ ఈథీన్ దీన్నే ఈథీన్ ఎథిలీన్ అని కూడా చెప్తారు C2H4 C3H6 ప్రొపేన్ బ్యూటీన్ పెంటీన్ ఎక్సీన్ అలాగే ఆల్కైన్ జనరల్ ఫార్ములా CnH2n-2 ఈ ఫార్ములా సాధారణంగా వీటికి నేమ్ చూస్తే ఇప్పుడు మనం రెండు కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈత్ అంటాం ఆల్కైన్ కాబట్టి ఇథైన్ దీన్ని ఎసిటిలీన్ అని పిలుస్తారు
ప్రొపైన్ బ్యూటైన్ అండ్ పెంటైన్ ఎక్సైల్ C6H10 ఎక్సైల్ అలాగే ఆల్కైల్ వస్తే ఇది మీథేన్ ఒక హైడ్రోజన్ తీగ ఏర్పడిన ఆల్కైల్ కాబట్టి మిథైల్ ప్రొపైల్ బ్యూటైల్ పెంటైల్ ఇలాగ మనం ఆల్కైన్స్ స్పెల్ చేస్తాం ఈ ఆల్కేన్ ఆల్కీన్ ఆల్కైన్ ఇందులో డే టు డే లైఫ్ లో ఎక్కువగా మీథేన్ వినియోగిస్తారు గోబర్ గ్యాస్ లో ఉండే గ్యాస్ లో హైయెస్ట్ కాంపౌండ్ మీథేన్ అలాగే మనము ఎల్పిజి గ్యాస్ వాడతాం ఎల్పిజి గ్యాస్ లో అత్యధికంగా ఉండేది బ్యూటేన్ C4H10 బ్యూటేన్ బ్యూటేన్ తో పాటు ప్రొపేన్ ప్రొపైన్ కూడా అందులో ఉంటాయి అండ్ ఎసిటిలీన్ అంటే మనం CH2 అంటే మండించడానికి ఉపయోగపడే వాయువు ఇది ఎల్డిహైడ్ పరిశ్రమలో ఎక్కువ ఉపయోగించే ఎసిటిలీన్ ఎందుకంటే ఎసిటిలీన్ ఆక్సిజన్ తో మండించినప్పుడు దాదాపు 3,300 డిగ్రీ సెల్సియస్ హైయెస్ట్ టెంపరేచర్ రిలీజ్ అయింది కాబట్టి ఎసిటిలీన్ గ్యాస్ ను వెల్డింగ్ లో ఉపయోగిస్తూ ఉంటారు ఇలాగా హైడ్రోకార్బన్స్ అనేవి డే టు డే లైఫ్ లో ఎక్కువగా వినియోగిస్తూ